చెరువు. అక్కడ దూరంగా కొంగలు కనబడుతున్నాయి. ఆ కొంగలు అయితే మన దేశం నుంచి వచ్చిన కొంగలు కాదు. ఈ చెరువు గట్ట కిందనే మొబ్బలో ఉంటుంది. మీకు అన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది అక్కడ దూరంగా చెరువు గట్ట, అది మత్తడి. అక్కడ మత్తడి దగ్గర కూడా పోదాము. ఇగో ఇప్పుడు దాదాపుగా చెరువు మొత్తంగా నీళ్ళు అయితే తగ్గిపోయినాయి. మా చెరువు కట్ట దగ్గరికి వచ్చేసినాం. ఇగో ఇది మొత్తం దాదాపుగా చెరువు మొత్తం ఎండిపోయింది. ఎండాకాలం కదా, ఎండలు ఎట్లా కొడుతున్నాయి, దంచి కొడుతున్నాయి కదా. ఇక చూడు, ఇక లాస్ట్కు ఉన్న కొన్ని చేపలు పట్ట నీకు. మా ఊరోళ్ళు వచ్చారు, పిల్లలు ఆడుతున్నారు, కొద్దిమంది ఈతలు కొడుతున్నారు. మొత్తం చెరువు మొత్తం ఎండిపోయింది మొత్తం. ఇగో ఇప్పుడు మనం చెరువు మత్తడి కాడికి వచ్చిన. ఇగో చెరువు మత్తడి ఇదే. చాలా పెద్దది, ఉంటేప్పుడు అయితే మొత్తం భయం అవుతుండే. ఇప్పుడు అయితే సింపుల్గా రాగలిగినాం కానీ ఇగో ఎండిపోయింది. దాదాపు ఎండిపోయింది. మామూలుగా మస్తు హైట్ ఉంటుంది ఇది. ఇక ఏది చెరువు కట్ట, మా ఊరు చెరువు కట్ట. ఇక మా ఊరు చెరువు కట్ట ఇది. దాదాపుగా ఈ చెరువు మీద ఒక 10 గ్రామాలు బతుకుతూ ఉంటాయి, అంటే పంటలు పండిస్తూ ఉంటారు పూర్తిగా. ఇప్పుడైతే చెరువు మొత్తం కూడా ఎండిపోయింది. మా ఊరు చెరువు మంచిగా అనిపిస్తుంది. వర్షాలు పడ్డప్పుడు, నిండుగా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం చూడడానికే ఇబ్బందిగా ఉన్నది. మొత్తం నీళ్ళే ఎండిపోయినాయి. ఎండాకాలం కదా, మొత్తం ఎండిపోయింది. పంటలు చేతికి వచ్చినాయి. ఇక లాస్ట్ ఇంకొక తడి పెట్టేటోళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. పక్కన వాళ్ళ పొలం, పక్కన వాళ్ళ పత్తి చేను నిలబడి కింద మా పొలం చూపిస్తున్నా. మా ఊరికి అంటే ఎప్పుడొచ్చా చెరువు కట్ట మీదనే ఉంటుంది. ఇక్కడ పొలం కాడికి వచ్చి చిన్నగా దావతులు గిట్ల చేసుకున్నట్టున్నాం. ఇప్పుడు అదంతా ఏం లేదు. చూద్దాం, చాలా రోజుల తర్వాత చూద్దామని చెప్పి వచ్చినాం. ఇక మనం ఉండేది ఆ పట్టణంలో బతుకు తెరువు పోయినాం కదా, వచ్చి చూద్దామని కిందనే మా పొలం. చెరువు కట్ట మీద ప్రతి ఊళ్ళో చెరువు కట్ట మీద పొలిమేరల దేవతలు ఉంటారు కదా. ఇక మా చెరువు కట్ట మీద దేవత. ఇక ఇప్పుడు చెరువు కట్ట ఎక్కిన చూడరు మొత్తం కనబడతలేదు. మొత్తం ఎండకు కనబడతలేదు కానీ ఎండాకాలం కదా. ఈ చెరువు కట్ట మా చెరువు మీద ఆధారపడి దగ్గర దగ్గర ఒక 10 గ్రామాలు
ఒక చెప్పండి మేడం.